చింత చిగురు పప్పు ఇగురు ఎంత రుచిగా ఉంటాయో అందరికీ తెలిసిందే. చింతాకుతో ఇంకా అనేక రకాలు శాకాహార మాంసాహార వంటలు కూడా తయారు చేస్తారు. ఆరోగ్యానికి ఎంతగానో సహకరించే ఈ చింత చిగురును సేకరించడం కష్టమైన పని. కానీ నిరుపేదల పొట్టకూటి కోసం కష్టమైన పనప్పటికీ కూడా చింతాకును స్వీకరించి విక్రయించి తద్వారా వచ్చిన సొమ్ముతో కుటుంబ పోషకాలకు కూడా ఉపయోగించుకుంటారు. ఇలాంటిదే పెనగంచిప్రోలు మండలం ముచ్చింతల గ్రామానికి చెందిన వనమాల వసంతరావు అనే యువకుడు పెనగంచిప్రోలు గ్రామంలోని చింతల తోపులో ఉన్నటువంటి చింత చెట్లను చిటారు కొమ్మల వరకు వెళ్ళి చింత చిగురు కోసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. ఉదయము అలాగే సాయంత్రం సమయంలో చిటారు కొమ్మల వరకు వెళ్ళి చింత చిగురు కోసి సుమారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కేజీ నుంచి కేజీన్నర వరకు చింత చిగురు కోస్తున్నట్లు వసంతరావు తెలుపుతున్నాడు. అదేవిధంగా గ్రామంలోని ముందుగానే అతనికి చింత చిగురు కావాలనే వాళ్ళ సమాచారం ఇచ్చిన మేరకే చింత చెట్లు ఎక్కి చిగురు కోస్తున్నట్లు కూడా వసంతరావు తెలిపారు. నా పేరు వనమాల వసంతరావు అండి. పుట్టింది ముచ్చింతాల, సన్నాపు శ్రీనివాసరావు. నేను తొలకరి శనిగపాట కానీ చిగురు కోసుకొని అమ్ముకుంటా. 100 గ్రాములు ప్యాకెట్ చేసుకుంటా. ప్యాకెట్ 30 రూపాయల లెక్క అమ్ముతా. కేజీ 500 అమ్ముతున్నాను. అర కేజీ, కేజీ, కేజీ అట్లా కోసుకొని మరి మాడిపోట మధ్యాహ్నం 3 కానీ ఒకసారి మధ్యాహ్నం రాను గంటకి సిట్టార్ కొమ్మలాగా ఇచ్చాను. కావాలన్న వాళ్ళకి అడిగిన వాళ్ళకి ఇస్తా. సెంటర్లో పెట్టుకుని ఒకసారి పెట్టుకుని కూర్చుంటాను. కావాలన్న వాళ్ళకి ఇచ్చేస్తాను. చిటారు కొమ్మకు వెళ్ళి చిగురు కొయ్యటం అనేది ఎంత భయందంగా ఉంటుందో తెలిసినప్పటికీ కూడా ప్రాణాలకు తెగించి మరి చిటారు కొమ్మ వరకు వెళ్ళి చిగురు కోసి ఆ చిగురు కోసి విక్రయించిన వచ్చిన సొమ్ముతోనే కుటుంబాన్ని పోషిస్తున్నట్లు కూడా వసంతరావు తెలిపాడు.